అమరావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో పాటు స్థానికంగా ఉన్న కలెక్టర్ అలాగే మిగిలిన ముఖ్య అధికారులు అందరూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు సార్, ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది సార్? అంటే ఈరోజు ఈ కౌంటింగ్ సెంటర్ స్ట్రాంగ్ రూమ్స్ని అరేంజ్మెంట్స్ చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ సాటిస్ఫాక్టరీ ఉంటే మేము కమిషన్కి ప్రపోజల్ పంపిస్తాం, బికాస్ కమిషన్ ప్రయర్ పర్మిషన్ ఉండాలి. సో సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, స్ట్రాంగ్ రూమ్ అరేంజ్మెంట్స్, కౌంటింగ్ సెంటర్ అరేంజ్మెంట్స్, అంటే కౌంటింగ్ సెంటర్కి 14 టేబుల్ పెట్టడానికి సఫిషియెంట్ స్పేస్ ఉండాలి. తర్వాత మూమెంట్ స్పేస్, కౌంటింగ్ ఏజెంట్స్కి కూర్చోడానికి స్పేస్ ఉండాలి. సో ఇవన్నీ చూస్తున్నాము, అండ్ దెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఓకే విల్ సెండ్ ఇట్ రిపోర్ట్ టు కమిషన్. సార్, బహిరంగ సభల్లో కొంతమంది ముఖ్యమైన నేతలు, అంటే జగన్మోహన్ రెడ్డి కూడా మొదట్లో సీఎం కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది, ఆయన కూడా మీరు నోటీసులు ఇచ్చారు, అంటే దానిపై స్పందించారు. ఇప్పటివరకు మీరు 2 రోజులు మాత్రమే సమయం ఇవ్వడం జరిగింది. ఎస్, వీ హ్యావ్ రిసీవ్డ్ ద రిప్లైస్ ఫ్రమ్ ఆల్ ద లీడర్స్ టు హూమ్ వీ హ్యావ్ ఇష్యూడ్ నోటీస్. వాళ్ళు ఇచ్చిన రిప్లైని ఎగ్జామిన్ చేస్తున్నాము. ఎగ్జామిన్ చేసిన తర్వాత విల్ టేక్ ఫర్దర్ యాక్షన్. చివరిగా సార్, సీ విజిల్ యాప్ ద్వారా ఇప్పటికే అనేక ఫిర్యాదులు మీకు రావడం జరిగింది, ఏ విధంగా స్పందిస్తున్నారు, ఎప్పటి లోపల స్పందిస్తున్నారు సార్? అంటే సీ విజిల్ యాప్ ఇస్ అ వెరీ యూస్ఫుల్ యాప్. సో మన రాష్ట్రానికి ఆల్మోస్ట్ 9000 కంప్లైంట్స్ ఇప్పుడు దాకా వచ్చినాయి. అవర్ రెస్పాన్స్ టైం మినిమం 100 మినిట్స్లో డిస్పోజ్ చేయాలి. 99% మేము 100 మినిట్స్లో డిస్పోజ్ చేస్తున్నాం. చివరిగా సార్, పురంధరేశ్వర్ గారు కూడా మీకు ఒక కంప్లైంట్ మీ దృష్టికి తీసుకురావడం జరిగింది, దానిపైన ఏ విధంగా స్పందించబోతున్నారు? అంటే ఆ రిపోర్ట్ కూడా దీంట్లో దేర్ వర్ సమ్ అలిగేషన్స్ విచ్ మేడ్ అగేన్స్ సమ్ ఆఫీసర్స్. సో వీ హ్యావ్ రిసీవ్డ్ ద రిప్లై ఫ్రమ్ ద ఆఫీసర్స్, అండ్ వీల్ సెండ్ ఇట్ టు ద ఎలక్షన్ కమిషన్ ఫర్ నెసరీ. సార్, ఓటర్లో భయాందోళన నెలకొంది. చివరిగా సార్, ఓటర్లో భయాందోళన నెలకొంది, స్వేచ్ఛగా పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చి ఈ ఓటింగ్ వినియోగించుకుంటామా లేదని ఒక అనుమానం నెలకొంది సార్, వాళ్ళకు మీరు ఇచ్చే ధైర్యం సార్, భరోసా? ఐ కెన్ అష్యూర్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ దట్ వీఆర్ టేకింగ్ ఆల్ స్టెప్స్ టు ఇన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ సార్. మొత్తం మీద ఓటర్లు స్వేచ్ఛగా ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా TV5 ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ఇప్పటికే ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే విషయంపై తాము ఏదైతే దాన్ని స్వీకరించడం జరిగింది, ఆ ఫిర్యాదులను కూడా స్వీకరించినట్లు ప్రస్తుతం ముఖేష్ కుమార్ మీనా అయితే చెప్పడం జరిగింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మొదట్లో చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు, అది కూడా బహిరంగ సభలో వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై కూడా ప్రస్తుతం ముఖేష్ కుమార్ మీనా స్పందించడం జరిగింది. కెమెరా పర్సన్ వాసుతో జగదీష్, TV5.